నేనైతే యాక్చువల్గా స్కూల్ బస్ నడుపుతానండి ప్రజెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెంపరీ డ్రైవర్లు కావాలి రోజు బేస్ కింద, అంటే రోజు ఇంత అనేది ఇస్తామని చెప్పేసి పేపర్లో ఇచ్చారు యాక్చువల్గా. అయితే మేము వచ్చి కనుక్కోవడానికని వచ్చాము. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారని చెప్పేసి అంటే వెయిట్ చేయమని. ఇంకా కలవలేదండి యాక్చువల్గా, ఇంతకుముందు వేరే వాళ్ళు వెళ్తున్నారని తెలుసు. సరే ఎలాగో పండుగ ఉంది కదా ఖాళీగా ఉన్నామని చెప్పేసి వచ్చాము. అసలు ఇప్పుడు సార్ వెళ్ళిపోతే కానీ మాకు తెలియదు అసలు డ్రైవర్లను తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా, వాళ్ళ కండిషన్స్ ఏంటి, వెళ్తే ఏం ఎంత ఇస్తారు అనేది ఇంకా ఫైనల్గా మాకు తెలియదు. డ్రైవర్లు అంటే డ్రైవర్ కావాలి. ఇప్పుడు బస్సులో స్ట్రైక్ నడుస్తుంది కదా, మిగతా వాళ్ళు వెళ్తున్నారు కానీ వచ్చాము అసలు ఏంటి తెలుపు తెలుసుకుందాం. ఒకవేళ మనకు వర్కౌట్ అయితే వెళ్దాం, లేదంటే రిటర్న్ వెళ్ళిపోదామని కనుక్కోవడానికి వచ్చాము. అంటే ఇప్పుడు అది గవర్నమెంట్లో విలీనం చేయాలని చెప్పేసి చేస్తున్నారు కదా. సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు యాజ్ ఏ డ్రైవర్గా మనం మాట్లాడవచ్చు, కాకపోతే ఇప్పుడు పొలిటికల్గా అంటే మనం ఏం మాట్లాడలేము. ఇప్పుడు మేము వచ్చింది కూడా ఇప్పుడు వాళ్ళకి ఎదుట, అంటే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్స్ సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అపోజిషన్గా మేము నెగిటివ్గా వెళ్తున్నామంటే మేము వెళ్ళాం, మేము వెళ్ళిపోతాం. యాజ్ ఎ డ్రైవర్గా మాకు తెలుసు డ్రైవర్ బాధ ఏంటి, డ్రైవర్ ఎంత శాలరీ వస్తుంది, అటు బతికలేంటి అనేది మాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకి ఫేవర్గా ఉంది పర్లేదు, మనం చేసినా వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకుంటే ఈ డ్యూటీ చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి. లేదు వాళ్ళకి నెగిటివ్గా వెళ్తున్నాం అగేనెస్ట్గా వెళ్తున్నాం అనుకుంటే మేము డ్రాప్ అయిపోతాం. 18 సంవత్సరాల నుంచి స్కూల్ బస్సే నడుపుతున్నాం. సరే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా, ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఒకసారి సార్ని కలుద్దాం. అసలు ఏంటి వాళ్ళ కండిషన్స్ ఏమున్నాయి, బస్సు నడిపితే ఏంటి ఇస్తారు, ఏంది ఎన్ని అవర్స్ నడపాలి అనేది ఒకసారి కనుక్కొని మాకు వర్కౌట్ అయితే వెళ్తాం, లేదంటే పండగ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఊరు వెళ్ళిపోతాం. పొద్దున వచ్చిందండి డ్రైవర్లో ఇట్లా కావాలండి, ఏదో చేద్దామని ఏదో పండగ ఖర్చుకు వస్తాయని ఆశ పిల్లలు ఉన్నారు. మాకు అది ఎంత తెలియదు, మాకేం తెలియదు. మేము ఏది చేసేది మాకు 14,000 అట్లా వస్తుంది, మేము ఏంటో చెప్పగలుగుతాం. మాకు వాళ్ళకు ఎంత ఏం ఉందో, మాకేం మాదే ఇది వరిసే కానీ మాకేంటంటే ఇంత వాళ్ళకి ఎక్కువ శాలరీ ఉంటుంది, మాకు తక్కువ ఉంటుంది. మేమేదో మా పిల్లలకు బట్టలు ఏదో వస్తాయని మేము పండుగ ఉండగా కానీ వచ్చినాం. పేపర్లో యాడ్ ఇచ్చినందుకు ఏదో బతుకు దగ్గర కోసం వచ్చినాం, అంతే ఇస్తే వచ్చినాం చేసుకో పెట్టుకుంటే చేస్తాం, లేకుంటే వెళ్ళిపోతాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.